వ్యక్తి అపరిచితుడు అంటే ఏదైనా ఒక కాంట్రాక్ట్ కి థర్డ్ పార్టీ అనేటటువంటిది అపరిచితుల కింద లెక్క మనకి ఇక్కడ మనకు సంబంధించి కాంట్రాక్ట్ లో రెండు పార్టీలు ఉంటాయి కాంట్రాక్ట్ ప్రతిఫలం అనేటటువంటిది జీవనాధారం అంటే కాంట్రాక్ట్ ప్రతిఫలం అనేటటువంటిది జీవం అనేటటువంటి దాని గురించి మనం చెప్పుకున్నాం ప్రతిఫలం లేని కాంట్రాక్టులు నిస్సారమైనవి అంటే ఒరిజినల్ గా దిగంబర్ కాంట్రాక్టులని మనం చెప్పుకుంటాం దిగంబర్ కాంట్రాక్టుల కింద లెక్క ప్రతిఫలం లేని కాంట్రాక్టులు ప్రతిఫలం అనేటటువంటిది కాంట్రాక్ట్ ఆవశ్యకాల్లో ముఖ్యమైనటువంటి అంశం అయితే దీనికి సంబంధించి మనం ఏంటంటే ఇక్కడ కాంట్రాక్టుకు సంబంధించినటువంటి పార్టీలు ఒక పార్టీ పైన వేరొక పార్టీ దావా వేసుకోవచ్చు కానీ థర్డ్ పార్టీ దావా వేసేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి దానికోసం మనం ఇప్పుడు చెప్తాం దానికి సంబంధించినటువంటి ఎగ్జెంప్షన్స్ ఏంటనేటటువంటి మినహాయింపులు ఏంటనేటటువంటి మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మనకి ఏంటంటే కాంట్రాక్ట్కు సంబంధించి థర్డ్ పార్టీ అనేటటువంటిది ఏంటంటే రెండు రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి ఒక అంశం ఏంటి రెండో అంశం ఏంటి ఒక అంశం ఏంటి రెండో అంశం అంటే మొదటి అంశం ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేటటువంటిది కాంట్రాక్ట్ సంబంధించిన పార్టీలపైన దావా వేయకూడదు రెండో అంశం ఏంటంటే కాంట్రాక్ట్ పార్టీల ఏవైతే అనుభవిస్తున్నాయో హక్కులు వాళ్ళ బాధ్యతలు అనేటటువంటి థర్డ్ పార్టీకి సంక్రమించవు అనేటటువంటిది రెండు అంశాలు కీలకమైనటువంటి అంశాలు ఈ అంశాలకు సంబంధించి మనకు ఒక కేసు అనేటటువంటిది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం డెవలప్ టైప్ కంపెనీ వర్సెస్ సెల్ఫ్రెడ్జ్ కంపెనీ దీనికి సంబంధించినటువంటిది దీనికి సంబంధించి మనం ఇక్కడ మనకి ఈ డెవలప్ టైప్ వర్సెస్ సెల్ఫ్రెడ్జ్ కంపెనీ సంబంధించినటువంటి కేసు ఏంటంటే ఈ డెవలప్ టైప్ కంపెనీ నుంచి మనకి సెల్ఫ్రెడ్జ్ కంపెనీ అనేటటువంటిది టైర్లు కొనుగోలు చేయడం అయింది ఈ సెల్ఫ్రెడ్జ్ కంపెనీ ఏం చేసిందంటే సబ్ డీలర్ అయినటువంటి డీకి అమ్మడం జరిగింది ఆ టైర్లని సబ్ డీలర్ అయినటువంటి డీకి అమ్మడం జరిగింది ఆ సెల్ఫ్రెడ్జ్ కంపెనీ చెప్పింది ఏంటంటే డెవలప్ కంపెనీ టైర్ కంపెనీ ఇచ్చేటటువంటి రేట్ కన్నా తక్కువ రేటుకి అమ్మకూడదు ఒకవేళ తక్కువ రేటుకి అమ్మినట్లయితే నష్ట పరిహారాన్ని డెవలప్ కంపెనీకి ఇవ్వాలి అంటే డెవలప్ కంపెనీ రెండు టైర్లు ఏం చేసిందంటే తక్కువ రేటుకి అమ్మడం జరిగింది ఒక్కొక్క టైర్కి సంబంధించి 5 పౌండ్లు నష్టపరిహారం ఇవ్వమని చెప్పారు అంతకుముందే ఒప్పుకోవడం కూడా జరిగింది తర్వాత డెవలప్ టైర్ కంపెనీ కేసు వేసేటప్పుడు ఏమైందంటే కేసు వేసేటప్పుడు ఈ డిఆర్ అనేటటువంటి సబ్ డీలర్ ఏదైతే ఉన్నారో నష్టపరిహారాన్ని చెల్లించలేదు ఎందుకంటే పార్టీలు రెండు పార్టీలు ఒక పార్టీ డెవలప్ టైర్ కంపెనీ రెండో పార్టీ సెల్ఫ్రెన్స్ కంపెనీ సెల్ఫ్రెన్స్ కంపెనీ చెప్పినటువంటి విషయాలను ఒప్పుకున్నప్పటికీ డి అనేటటువంటి వ్యక్తి థర్డ్ పార్టీ కాబట్టి డెవలప్ టైర్ కంపెనీకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించిన అవసరం లేదని కోర్టు వారి తీర్పు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి డెవలప్ టైర్ కంపెనీ సెల్ఫ్రెన్స్ కంపెనీ అనేటటువంటి రెండు పార్టీలు ఉన్నాయి ఈ రెండు పార్టీలకు సంబంధించి థర్డ్ పార్టీ ఇక్కడ సబ్ డీలర్ అనేటువంటి డి అనేటటువంటి వాడు ఉన్నాడు సెల్ఫ్రెన్స్ కంపెనీ డెవలప్ కంపెనీ వద్ద టైర్ కొనుగోలు చేయడం జరిగింది సెల్ఫ్రెన్స్ కంపెనీ డెవలప్ టైర్ కంపెనీ వద్ద టైర్ కొనుగోలు చేసి సబ్ డీలర్ అయినటువంటి డి సబ్ డీలర్ అయినటువంటి డి ఆ డి ఎవరైతే సబ్ డీలర్ ఉన్నారో ఆ సబ్ డీలర్కి అమ్మడం జరిగింది కొన్ని విషయాలు తెలియచేయడం జరిగింది ఏంటో విషయాలంటే టైర్లు తక్కువ ధరకు అమ్మకూడదు ఒకవేళ తక్కువ ధరకు అమ్మినట్లయితే ఎంతైతే నష్టం వస్తుందో ఆ నష్టాన్ని భరించాలి అని డీకి చెప్పడం జరిగింది ఒక్కొక్క టైర్కి సంబంధించి 5 పౌండ్లు ఇమ్మని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ కేసులో డి అనేటటువంటి సబ్ డీలర్ థర్డ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ కోర్టు వారు తీర్పునివ్వడం జరిగింది ఏంటంటే వీరి
మధ్య జరిగేటటువంటి వ్యవహారం అది. ఆ వ్యవహారంలో ఇక్కడ డెవలప్ టైర్ కంపెనీ డి పైన కేస్ వేసినప్పటికీ కూడా ఇక్కడ పార్టీకి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఇతను నష్టపరిహారం చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ మినహాయింపులు ఒరిజినల్ గా ప్రతిఫలం అనేది రెండు పార్టీలకి చెందలేదు. ప్రతిఫలం అనేది ఒక పార్టీకే కాదు రెండు పార్టీలకి చెందుతుంది. అంటే ఒకరికి లాభ ప్రతిఫలం అయితే ఇంకొకరికి నష్ట ప్రతిఫలం అవుతుంది. ప్రతిఫలం అనేది ఇరు పార్టీలకి చెందుతుంది. ప్రతిఫలం అనేటటువంటిది ఇరు పార్టీలకి చెందడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి ఒక పుస్తకాన్ని కొన్నాడు అంటే ఏకు నగదు ప్రతిఫలము బీకు పుస్తకం ప్రతిఫలము ఇద్దరికీ ప్రతిఫలం ఉండాలి. సేవ రూపంలో కానీ వస్తు రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఎలా అయితేనేమి ప్రతిఫలం అనేటటువంటిది ఇరు పార్టీలకు చెంది ఉంటుంది. ఇరు పార్టీలకు చెంది ఉంటేనే అది ప్రతిఫలం. కానీ అలా కాకుండా దీనికి సంబంధించి కొన్ని మినహాయింపులు కొన్ని కేసులు మనకి ఇవ్వడం జరిగింది. ఆ కేసెస్లో మినహాయింపులు ఏంటి కేసులు ఏంటి అనేటటువంటిది ఏంటంటే ట్రస్ట్ వ్యవహారంలో ఫస్ట్ మినహాయింపుల్లో ట్రస్ట్ వ్యవహారాలు మొట్టమొదటిది మినహాయింపులు. మినహాయింపులు అంటే ఇరు పార్టీలకు ప్రతిఫలం ఉంటే ప్రతిఫలము ఇరు పార్టీలకి చెంది ఉండాలని చెప్పాం. ఇక్కడ దానికి సంబంధించి ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లు దాంట్లో మినహాయింపులు అంటే ప్రతిఫలం లేని కాంట్రాక్ట్. ఇక్కడ ఏంటి మినహాయింపులు వస్తుంది ట్రస్ట్ వ్యవహారాలు. ట్రస్ట్ వ్యవహారములు దీంట్లో ఎగ్జాంపుల్ కింద ఏమన్నాడంటే భార్యాభర్తల మధ్య విడాకుల సందర్భంలో భార్య తాలూక పోషణకర్తగాను భర్త ఇక్కడ భార్య తాలూక ట్రస్టీలతో ఒప్పందాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అంటే విడాకుల సందర్భంలో భార్య తాలూక పోషణకు సంబంధించి భర్త భార్య తాలూక ట్రస్టీలు లేదా ఒక స్థిరాస్తిని పెట్టి ట్రస్ట్ ఏర్పాటు చేయడం కానీ జరిగేటటువంటి సందర్భంలో భార్యకి పోషణ ఖర్చులకు గాను ఆ ట్రస్టీలు వ్యవహరించాలి. అంటే ఈ ట్రస్ట్ సంబంధించి భార్య థర్డ్ పార్టీ భార్య థర్డ్ పార్టీ ట్రస్ట్కి సంబంధించి ట్రస్ట్ అనేది భార్య తాలూకు కాదు ట్రస్ట్ నుంచి ఏ మొత్తాన్ని సేకరించడానికి భార్యకి ఎటువంటి హక్కు లేనప్పటికీ కూడా భర్త ఈ విడాకుల సందర్భంలో భార్య పోషణార్థం ఒక రకమైనటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ ట్రస్టీలు కానీ సక్రమంగా చెల్లించకపోయినట్లయితే సక్రమంగా పోషణకర్త చేయాలని పోషణకర్త ట్రస్ట్ కాబట్టి వాళ్ళు సరిగ్గా ఆ అమౌంట్ని ఇవ్వనట్లయితే అక్కడ భార్య అనేటటువంటి ఆవిడ కేసు వేయడానికి అవకాశం ఉంది. అంటే ఒరిజినల్గా వేరే రకంగా వేరే కోణంలో చెప్పుకుంటే భార్యాభర్తలు ఎప్పుడైతే విడాకులు అయిపోయి విడాకులు భార్యాభర్తలుగా జరుగుతుందో ఆ విడాకులు జరిగేటప్పుడు ఇక్కడ ఏంటి మనకి సందర్భము విడాకులు జరిగేటప్పుడు పోషణ ఖర్చుల కింద భర్త ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ ట్రస్ట్ ద్వారా అమౌంట్ అనేటటువంటిది భార్యకి వర్తించబడుతుందా లేదా ఒరిజినల్గా విడాకులు అయిపోయిన తర్వాత భార్య నుంచి భర్తకు ప్రతిఫలం లేదు. ఇక్కడ ఇరు పార్టీలకి ప్రతిఫలం ఉండాలి భార్యకి భర్తకి ఇరు పార్టీలకి ప్రతిఫలం ఉండాలి. కానీ ఇక్కడ భర్త పోషణార్థము భార్యకి ప్రతిఫలం ఉన్నది కానీ భార్య నుంచి భర్తకి ఇక్కడ ప్రతిఫలం లేదు. అయినప్పటికీ ఇది మినహాయింపు అని చెప్పుకున్నాం. అంటే ప్రతిఫలం అనేటటువంటిది ఇరు పార్టీలకి ఉండాలి. ఇరు పార్టీల్లో ఇద్దరు వ్యక్తులు కూడా విడాకుల సందర్భంలో భర్త నుంచి భార్యకు ప్రతిఫలం అందుతుంది కానీ భార్య నుంచి భర్తకు ప్రతిఫలం అనేటటువంటి రూపం ఇక్కడ లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇది సక్రమమైనటువంటి కాంట్రాక్ట్. దీనికి సంబంధించి మనకి ఏమన్నాడంటే గ్యాండీ వర్సెస్ గ్యాండీ ఈ కేసులో మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి అంశం. నెక్స్ట్ రెండవది వివాహ సందర్భంలోను వివాహము వేర్పాటు సందర్భంలో
సందర్భం ఉంది వేర్పాటు వేరుపాట్లు కుటుంబం తాలూకా వేరుపాట్లు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మన కేసెస్ లో ఇక్కడ ఒక్కొక్క కేసు మనకి ఇచ్చున్నాడు సుప్పు అమ్మాల్ వర్సెస్ సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఒక కేసు సుప్పు అమ్మాల్ వర్సెస్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉంటారో చిన్నవాడు
మతము ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉన్నది అని చెప్పడం అనేటటువంటిది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ప్రతిఫలము లేని కాంట్రాక్ట్లు చెల్లవు. దీనికి సంబంధించి మనకి సెక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మినహాయింపులు చెప్పుకుంటాం. ఈ క్వశ్చన్ సంబంధించి సహజ ప్రేమ సెక్షన్ 25(1) అని చెప్పడం జరిగింది. సహజ ప్రేమ మినహాయింపులు జరిగింది. దీనికి సంబంధించి వెంకటస్వామి వర్సెస్ రంగస్వామి కేసు, వెంకటస్వామి వర్సెస్ రంగస్వామి. ఇది కేసు. ఈ కేసులో ఇద్దరు అన్నదమ్ములు వెంకటస్వామి రంగస్వామి. ఆ రంగస్వామి ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశం, రంగస్వామి ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశం కోసం మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. కంటిన్యూషన్ ఈ కేసు చెప్తాను. ఇంకా రెండు కేసులు ఉన్నాయి. కేసులు చెప్తే మన ప్రిఫర్మ్ అనేటటువంటి టాపిక్ అక్కడ పూర్తవుతుందండి.